నమస్తే అండి టీమిక్స్చర్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఈమె ఫోటో పెట్టి ఈమె ఎవరు మీకు తెలుసా అని చెప్పి మేం ప్రశ్నించాం ఈమె గురించి ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం చాలా చాలా గొప్ప వ్యక్తి భారతదేశంలో మనందరం అత్యున్నతంగా భావించే పరమవీర చక్ర పతకానికి రూపకల్పన చేసినటువంటి మహిళ ఆమె పేరు సావిత్రి ఖానోల్కర్ అయితే ఆమె భారతీయురాలు కాదు కానీ భారతీయురాలే ఏమిటి అంటారా ఈ వీడియో వినండి తెలుస్తుంది ఈమె పేరు ఈవా మే సింపుల్ గా చెప్పాలంటే ఈ వా ఈవ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈమె పుట్టిన తేదీ జూలై ఇరవై పంతొమ్మిది వందల పదమూడు స్విట్జర్లాండ్లోని న్యూ చార్టర్ లో జన్మించారు ఈమె తండ్రి హంగేరియన్ తల్లి రష్యన్ చిన్నప్పుడే ఈవిడ తల్లిని కోల్పోయారు అయితే చిన్నప్పటి నుంచి ఈమె మనస్సు పూర్తిగా ఆధ్యాత్మికత వైపు ప్రకృతి వైపు మళ్లీ ఉండేది ఎక్కువగా ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచించేది చిన్నప్పటి నుంచే వివిధ నాగరికతలకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలను ఆమె చదువుతూ వచ్చేవారు అప్పుడు ఆమె దృష్టి భారతీయ ఆధ్యాత్మికత వైపు మళ్ళీంది అక్కడి నుంచి ఆమెకు భారతదేశం అంటే ఎనలేని గౌరవం అనేది పెరిగింది ఆమె జెనీవాలో పెరిగారు అయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆమెకు పదహారు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు విక్రమ్ రామ్జీ ఖానోల్కర్ అనే మన భారతీయ ఆర్మీ ఆఫీసర్ను స్విట్జర్లాండ్లో కలిశారు ఆయన రాయల్ మిలిటరీ అకాడమీలో పనిచేస్తూ ఉండేవారు అప్పటికి మన భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు స్విట్జర్లాండ్లో ఆయన హాలిడే కోసం అని చెప్పి వెళ్ళారు లండన్ నుంచి అక్కడ ఆమె ఈయన ఇద్దరు కలుసుకున్నారు ప్రేమ చివరించింది ఆ తర్వాత ఈయనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో చెప్తే తండ్రి నో అని చెప్పి చెప్పాడు ఆయన ఎవరో భారతీయుడు నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకొని అక్కడెక్కడో దేశంలో ఎలా ఉంటావు తెలియని సంస్కృతి వద్దు అన్నాడు తండ్రి పైగా అప్పుడు భారతదేశాన్ని బ్రిటిషర్సు పరిపాలిస్తున్నటువంటి కాలం కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు నేను విక్రమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి పట్టుబట్టింది ఇంట్లో తండ్రిని ఒప్పించింది ఇటు విక్రమ్ కూడా తన తల్లిదండ్రులను ఒప్పించాడు వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పెళ్లి చేసుకుని లక్నోలో నివాసం ఉండసాగారు ఆమె పేరు సావిత్రిబాయ్ ఖానోల్కర్ అని చెప్పి పూర్తిగా మార్చేసుకున్నారు ఆమె యూరోపియన్ బ్యాక్గ్రౌండ్కు చెందినప్పటి వ్యక్తి అయినప్పటికీ భారతీయ సంస్కృతి భారతీయ ఆచారాలు భారతీయ సాంప్రదాయాలు భారతీయ ఆలోచనలు అణు అణువున నింపుకున్నారు ఆమె వెజిటేరియన్ పూర్తి ఫ్లూయెంట్గా మరాఠీ భాష ఆమె మాట్లాడుతూ ఉండేది ఆమె భర్తకు సంబంధించిన మాతృభాష దాంతోపాటు భారతదేశంలో ఆమె సంస్కృతాన్ని అభ్యసించారు హిందీని అభ్యసించారు ఇంగ్లీషు సరే సరి భారతీయ సాంప్రదాయకమైనటువంటి సంగీతాన్ని ఆమె నేర్చుకున్నారు డ్యాన్స్ నేర్చుకున్నారు పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు ఒక సందర్భంలో మీరు విదేశీయురాలు కదా అని చెప్పి ఒక జర్నలిస్ట్ అంటే కాదు కాదు పొరపాటున నేను యూరోప్లో పుట్టాను నా ఆత్మ భారతీయ ఆత్మ అని చెప్పి ఆమె సమాధానమిచ్చారు దాంతోపాటు ఆమె భారతీయ పురాణాలకు సంబంధించిన ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నెన్నో పుస్తకాలను వాటి మీద వచ్చే విశ్లేషణలను చదువుతూ ఉండేవారు బహుశా ఆ రోజు భారతదేశంలో ఉన్న అతి తక్కువ మందికి తెలిసినటువంటి భారతీయ పౌరాణిక విషయాలు ఆమె కూడా తెలుసు ఆ స్థాయిలో ఆమె అధ్యయనం చేశారు శ్రీ రామకృష్ణ వేదాంత ఆశ్రమానికి ఆమె వెళ్ళి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చేవారు పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగిన సమయంలో కూడా మహిళా శరణార్థుల కోసం ఆమె భారతదేశంలో ఎన్నో సేవా శిబిరాలను నిర్వహించారు అటు పాకిస్తాన్ వైపు నుంచి ఇటువైపుకు వచ్చినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పంజాబీలు హిందువులు సింధులు క్రైస్తవులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి కోసం ఆమె సేవా శిబిరాలను నిర్వహించారు వాళ్లకు సంబంధించిన డేటా తీసుకెళ్లి అధికారులకు అప్పగించడం వాళ్ళ కావాల్సిన ఆహార పదార్థాలను అందివ్వడం ఇవన్నీ కూడా ఆమె చూసుకుంటూ ఉండేవారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ సైన్యానికి అత్యుత్తమ పోరాటాన్ని ధైర్య సాహసాలను చూపించిన సైనికులకు ఇవ్వడం కోసం ఒక పతకాన్ని రూపొందించే బాధ్యత మేజర్ జనరల్ హీరాలాల్ అటల్ మీద పెట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన పెట్టినటువంటి బాధ్యత తీసుకున్న మేజర్ జనరల్ హీరా లాల్ గారు ఎలాంటి పతకాన్ని డిజైన్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవారు అయితే మేజర్ జనరల్ హీరా లాల్ గారికి సావిత్రి గారి భర్త విక్రమ్ ఖానోలికర్ గారికి మధ్య స్నేహం ఉండేది వీళ్ళిద్దరు మిలిటరీ ఆఫీసర్స్ కాబట్టి ఒకరి కుటుంబం గురించి మరొకరికి తెలిసి ఉండేది ఈ హీరాలాల్ అటల్ గారికి సావిత్రిబాయి గురించి బాగా తెలిసింది ఆయన మాట్లాడుతూ ఉంటే ఆమె చాలా సమాధానాలు ఇస్తూ ఉండేవారు ఆమెకున్నటువంటి జ్ఞానానికి ఈయన ఆశ్చర్యపోయారు ఇదిగో అమ్మ ఇలా మేము ఆర్మీలో అత్యుత్తమమైనటువంటి సేవ అందించిన వ్యక్తికి ధైర్య సాహసాలు చూపించిన వ్యక్తికి ఆ సింబల్ చూపించే విధంగా ఒక పథకాన్ని డిజైన్ చేయాలని చెప్పి అనుకున్నాము ఆ బాధ్యత నా మీద పెట్టారు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన అన్నాడు దానికి ఆమె సమాధానమిస్తూ ప్రాచీన భారతీయ సంస్కృతి భారతీయ సభ్యత భారతీయత భారతదేశం యొక్క గౌరవం ఇతిహాసాలు లేదా పురాణాలు అవన్నీ కూడా చిన్న పథకంలో ప్రతీకలాగా కనిపించాలి అని చెప్పి ఆమె అన్నారు సరే ఎలాంటి పథకాన్ని డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చర్చిస్తే ఆమె సమాధానమిచ్చారు పురాణాలలో ఇంద్రుడు వృత్తరాసురుడు అనే రాక్షసుణ్ణి వధించడం కోసం మహర్షి దదీచి వెన్నెముకను ఆయుధంగా చేసుకున్నాడు మహర్షి దగ్గరికెళ్ళి మీ వెన్నెముక కావాలి ఒక రాక్షసుణ్ణి చంపడానికి ఇలా తప్ప ఆ రాక్షసుణ్ణి చంపలేము అని చెప్పి అడిగితే సరే నా వెన్నెముక తీసుకో అని చెప్పి దదీచి మహర్షి అన్నాడు ఆ వెన్నెముక తీసుకొని ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకున్నాడు ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం అద్భుతమైన త్యాగానికి అసమానమైన పౌరుషానికి అజేయమైన శక్తికి ప్రతీక ఇది సావిత్రిబాయి గారు హీరాలాల్ అటల్ గారికి చెప్పారు దాంతో ఆయన ఆశ్చర్యపోయి సరే అమ్మ అలాగే పథకాన్ని డిజైన్ చేయి అని చెప్పి ఆమెకు అప్పగించారు ఆమె పరంవీర చక్ర మెడల్ను డిజైన్ చేశారు దానికి పరంవీర చక్ర అని పేరు పెట్టడంలో కూడా సావిత్రిబాయి కానోల్కర్ గారు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు ఇంగ్లీష్లో చెప్పాలంటే వీల్ ఆఫ్ ద అల్టిమేట్ బ్రేవ్ అని చెప్పి చెప్పాలి ఈ పురస్కార పథకం వృత్తాకారంలో ఉంటుంది కాంస్య పతకం దానికి ముందువైపున భారతదేశపు చిహ్నమైన సింహాలు అవి కనిపిస్తాయి దాంతోపాటు నాలుగు ఇంద్రుడి వజ్రాయుధాన్ని సూచించే వజ్రానికి సంబంధించిన వజ్రాయుధానికి సంబంధించిన నమూనాలు కనిపిస్తాయి ఈ పథకానికి ఊదారంగు రిబ్బన్ను జత చేసి మరీ సైనికులు ధరిస్తారు అన్నట్టు పరంవీర చక్ర అవార్డు సంపాదించడం అంత సులభమైన విషయం కాదు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆమె భర్త విక్రమ్ ఆయన స్వర్గస్థుడవడంతో సావిత్రిబాయి గారు ఒంటరైపోయారు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో ఆమె భర్తను పోగొట్టుకున్నప్పటికీ ఆమెలో ఏమాత్రం ధైర్యము స్థైర్యము తగ్గకుండా భారతీయ ఆధ్యాత్మికత గురించి ఆమె అధ్యయనం చేస్తూ ఇతరులకు చెబుతూ ఉండేవారు ట్వంటీ నవంబర్ నైన్టీన్ అప్పటి వరకు అంటే ఆమెకు డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు సావిత్రిబాయి గారు జీవించారు అంతకాలం కూడా ఆమె భారతీయ సైనికుల భార్యల సంక్షేమం కోసం నారీ ఉపకార సేన అన్న సంస్థను స్థాపించి ఎందరికూ ఆమె సహాయం చేశారు ఆ తర్వాత ఆమె పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మళ్లారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అత్యంత యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన ఏ సావిత్రిబాయి ఖానోల్కర్ గారైతే పరంవీర చక్రాను డిజైన్ చేశారో మొట్టమొదటి పరంవీర చక్ర అవార్డు పొందిన మేజర్ సోమనాథ్ శర్మ ఆమెకు బంధు అవుతాడు మేజర్ సోమనాథ్ శర్మ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్తాన్లో జరిగినటువంటి యుద్ధంలో అసమానమైన ధైర్య సాహసాలను ప్రదర్శించి అమరుడయ్యాడు మరి ఆ మేజర్ సోమనాథ్ శర్మ ఆయన కథ చరిత్ర అసలు ఆయన ఏం సాహసం చేశాడో మీరు తెలుసుకోవాలనుకుంటే టీమిక్చర్ ఛానల్లో మీరు చూడొచ్చు ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఉంటుంది దాంతోపాటు టీమిక్స్చర్ ఛానల్లో భారతీయ ఆర్మీకి సంబంధించిన ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి ఉదాహరణకు భారతీయ ఆర్మీ సైనికులు చేసే వార్ క్రై యుద్ధ నినాదం ఎలా ఉంటుంది ఏ ఏ రెజిమెంట్ ఎలాంటి యుద్ధ నినాదం చేస్తుంది ఆ వీడియో ఉంటుంది అలాగే భారతీయ ఆర్మీ యూనిఫామ్ మీద ఉండే బ్యాడ్జెస్ సో రిబ్బన్స్ అవి ఏం చెబుతాయి దానికి సంబంధించిన వీడియో ఉంటుంది మరో వీడియోలో పరమవీర చక్ర పథకం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం టీమిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ధన్యవాదాలు